Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Lokesh, Dabaki, Cadre, Bembelu. Cadre Vishalo, Chandrababu Naidu, Lokesh, Matalu, Waka Patana, Yavaki Ardanga, Adonledu. Vilu, Cadre Lo, the Harion Empadaki, Matlatunaru, Lekapote, Cadre no Doranges Kuntunaru Kuda, Patiloni, Senior Leku, Ardanga, Adonledu. Bodude, Bodudu Karikramolo, Chandrababu, Jilla Paratana Jesna Vishan, Telsinde, Srikakulam, Bhimili, Kakinada Prantalo, Paratin Cheru. ఈసందర్ బంగా కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తల మీద ఎన్ని కేసులుంటే వాళ్ళని పార్టీ అంతగా ప్రోత్సహిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు కేడర్పై పెట్టిన కేసుల సమీక్షకు ఒక ట్రిబ్యునల్ వేస్తారట. అప్పుడు వైసీపీ నేతలపైన కూడా కేసులు బుక్ చేసి అందరినీ జైళ్లకు పంపుతారట. ఇక లోకేష్ మాటలు మరో రకంగా ఉన్నాయి. ఎన్ని కేసులుంటే అంత బాగా పనిచేసినట్లట. మినిమం 13 కేసులున్న వాళ్లతో మాత్రమే తాను మాట్లాడతానని, అంతకన్నా తక్కువ కేసులున్న వాళ్ళు తన దగ్గరకు రావద్దని నిష్కర్షగా చెప్పేశారు. ఈ మధ్య కొందరు కార్యకర్తలు లోకేష్ దగ్గరకు వెళ్ళి తమ మీదున్న కేసుల గురించి ప్రస్తావించారట. అప్పుడు వాళ్ల కేసులను విన్న తర్వాత తనపైన కూడా ప్రభుత్వం 11 కేసులు పెట్టిందని బదులిచ్చారట. తాను పోరాడుతున్న పద్ధతిలోనే కేడర్ అంతా పోరాడాలని చెప్పి పంపేశారట. ఇక్కడ చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఆలోచించాల్సిందేమంటే కేడర్కు తాము భద్రత కల్పిస్తున్నామా లేకపోతే బలిపశువులను చేస్తున్నామా అని. చంద్రబాబు లోకేష్ మీద కేసులు పడితే వాదించేందుకు ప్రత్యేకించే లాయర్ల బృందమే ఉంది. ఇన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుకు డోకా ఉండదు కాబట్టి ఎంతకాలమైనా పోరాటాలు చేస్తారు. కానీ కేడర్ పరిస్థితి అలా కాదు. కార్యకర్త పైన కేసు పెట్టి జైలుకు పంపితే అతనిపైన ఆధారపడున్న కుటుంబం పరిస్థితి ఏంటి? కేసులో నుండి బయటపడాలంటే లాయర్ ఫీజు ఎవరు చెల్లించాలి? ఎంతకాలం చెల్లించగలరు? కార్యకర్త జైలుకు వెళితే కార్యకర్త కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఇవేమీ ఆలోచించకుండా కేసులు పెట్టనివ్వండి, ట్రిబ్యునల్ పెడతాం, పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్లను జైలుకు పంపుతామంటున్నారు. అప్పటి వరకు కార్యకర్తల పరిస్థితి ఏంటి? టీడీపీ పవర్లోకి రాకపోతే వాళ్ల భవిష్యత్తు ఏంటి?